అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో అశోక్ గారు తయారు చేసిన విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ని చూడటం జరిగింది. ఈ ఎపిసోడ్లో వారు ఓన్గా తయారు చేసిన పవర్ వీడర్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే అండి. అశోక్ గారు, మీరు వీడర్స్ ఓన్గా తయారు చేశారన్నారు, ఎటువంటి వీడర్స్ మీ దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ మనకి డీజిల్ 7.5 HP వీడర్ ఒకటి, పెట్రోల్ వర్షన్లో 7 HP పవర్ వీడర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. రెండు వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పవర్ వీడర్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా అసెంబ్లీ చేశారు ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఎటువంటి ఇంజిన్ ఉపయోగించారు? ఇక్కడ మనకి గ్రీవ్స్ 7.5 HP. మనకి ఇంజిన్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఆటో ఇంజిన్. మనకి ప్రతి చోట ప్రతి గల్లీలో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది గ్రీవ్స్, క్రాంప్టన్ గ్రీవ్స్ ఇది. ఓకే. దానికి మనము కొన్ని పార్ట్స్ మనము తయారు చేసి అసెంబుల్ గేర్ బాక్స్కి అసెంబుల్ తయారు చేసాము. టైర్స్ యూజ్ చేసాము, హెవీ టైర్స్, బటన్ టైర్స్, హెవీ టైర్స్ యూజ్ చేసాము. అలాగే మనకి అడ్జస్టబుల్ హ్యాండిల్ ఉంది, మనకి అడ్జస్టబుల్. ఇది పూర్తిగా గేర్ డ్రైవ్ అండి. ఇది అంటే దీనికి చైన్స్ కానీ లేదంటే బెల్ట్ కానీ ఇలాంటివి ఏమి లేదు. హెవీ లోడ్ లాగడానికి మనకి ఇంజిన్, గేర్ బాక్స్, టైర్స్ అన్నీ బాగా హెవీతోటి మంచి మెటీరియల్తో తయారు చేసాం. దీని టైర్ సైజ్ ఎంత అండి? 4008 అండి దీని టైర్ సైజు. మనకి మంచిగా గ్రిప్ టైర్ అంటే ఈ డీజిల్ వెహికల్ వచ్చేసి మనకి టైర్స్ మీద కూడా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే హెవీ బాడీ కాబట్టి. అంటే డీజిల్ వర్షన్కి పెట్రోల్ వర్షన్కి డిఫరెన్స్ ఏంటండి? మనకి హార్డ్ సాయిల్ అంటే మనకి గట్టిగా భూమి గట్టిగా, అదే లేదంటే జమ్మల మడుగు కావచ్చు, కర్నూలు ఆదోని సైడ్ మాచర్ల ఏరియా కొద్దిగా హార్డ్ సాయిల్స్ కలిగిన వాళ్ళకి డీజిల్ వర్షన్ ఇవ్వడం జరుగుతుందండి. లూజ్ సాయిల్స్కి మనకు పెట్రోల్ వర్షన్ అనేది సరిపోతుంది. మనకి మనకి మైలేజ్ పరంగా చూసుకున్నా లేదంటే మనకి హార్డ్ సాయిల్స్ ఇంకా మంచిగా పనిచేస్తుంది. ఇది మరి పవర్ వేడర్స్ తోటి ఎటువంటి అటాచ్మెంట్స్ మీరు ఇస్తున్నారు? దీనికి కామన్గా వచ్చేసి మనకి రోటావేటర్ సెట్ అండి. ఈ రోటావేటర్ సెట్ 2 ఫీట్ 2 ఫీట్ మొత్తం 4 ఫీట్ రోటావేటర్ సెట్ ఇస్తున్నాము. ఈ రోటావేటర్ సెట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. 1.5 అంటే 1.5 నుంచి 4 అడుగుల వరకు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మనకి ఈ గుంట పొలుగులు ఇస్తున్నామండి. ఈ చిన్న సైజు, దీనికంటే కొంచెం పెద్ద సైజు. ఐరన్ వీల్స్ ఇస్తున్నాం. ఈ ఐరన్ వీల్స్ అనేది మనకి బాగా గ్రిప్ ఎక్కువగా థిక్నెస్ తోటి తయారు చేసాము. కొద్దిగా వెయిట్ కూడా ఉంటుంది మనకి. ఈ అడాప్టర్ సెట్ డైరెక్ట్గా ఫిట్ చేసేస్తున్నాము. ఈ ఐరన్ వీల్కి వాడిన మెటీరియల్ మంచి కాస్ట్ మెటీరియల్ అండి, కొంచెం హెవీగా ఉంటుంది మనకి. ఆ తర్వాత మన గేజ్ మంచిగా మంచి గేజ్ థిక్నెస్ బాగా మందంగా ఉంటుంది. మనకి ఎక్కడ బెండ్ అయ్యే అవకాశం అయితే మనకు ఉండదు, మంచిగా పనిచేస్తుంది. లూజ్ సాయిల్ అయినా, హార్డ్ సాయిల్ అయినా, రాల్డ్ ఏరియా అయినా ఐరన్ వీల్స్ మంచిగా పనిచేస్తాయి. మనకి ఇక్కడ బోర్డ్ వచ్చేసి అడ్జస్టబుల్ బోర్డ్ అండి. మనము ఇది మనము ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ చేసాము. మనకు కావాలనుకుంటే తగ్గించుకుంటాము, పెంచుకుంటాము బోర్డ్ సైజును బట్టి. సైజును పట్టెలో పట్టె సైజును బట్టి ఇక్కడ బోర్డుని మనము పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. అలాగే ఇది గొర్రె సెట్ అండి. ఈ గొర్రె వచ్చేసి మనకి 3 గొర్రె నాగళ్ళు అంటారు. ఇది మనము ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ అడ్జస్టబుల్ ఇచ్చాము, మనము పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. దీనికి డిస్టెన్స్ మనం డిస్టెన్స్ మార్చుకోవచ్చు మనం. దానికి ఈ గుంటక బ్లేడ్ లేదా పొలుగు దీనికి మనం అటాచ్మెంట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇవన్నీ మిషనరీకి ఇస్తాము, డీజిల్ వర్షన్ కావచ్చు లేదా పెట్రోల్ వర్షన్ కావచ్చు. దీనిలో అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఒకసారి ఫిల్ చేయడానికి ఎంత పడుతుంది, ట్యాంక్ కెపాసిటీ ఎంత? మనకి పెట్రోల్ వర్షన్ వచ్చేసి 3.5 లీటర్ పడుతుందండి పెట్రోల్. అంటే ఆ ట్యాంక్లో ఈ ట్యాంక్లో 3.5 లీటర్ పెట్రోల్ పడుతుంది. ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, 2T తో పని లేదు. డీజిల్ వచ్చేసి 4 లీటర్లు పడుతుందండి. 4 నుంచి 5 లీటర్ల వరకు పడుతుంది మనకి. కొద్దిగా సైజ్ పెద్దది, సైజ్ కొంచెం పెద్దది ట్యాంక్ సైజ్. ఈ పని విషయంలో 1 లీటర్ పెట్రోల్ ఎంతసేపు పనిచేస్తుంది, డీజిల్ అయితే ఎంతసేపు పనిచేస్తుంది? ఈ పెట్రోల్ వెహికల్ అయితే మనకి లేడీస్ కూడా వర్క్ చేసుకునేంత ఈజీగా ఉంటుందండి పెట్రోల్ వర్షన్. ఇప్పుడు ఆల్రెడీ మనము ఇచ్చి కూడా 4 ఇయర్స్ అవుతుంది ఇది ఇచ్చి. ఇంతవరకు ఎలాంటి రిమార్క్ అనేది రైతుల దగ్గర నుంచి అయితే ఏమి లేదు. లేడీస్ కూడా చాలా యూజ్ఫుల్. 0 వైబ్రేషన్ హోండా ఇంజిన్, 0 వైబ్రేషన్. వైబ్రేషన్ అంటూ ఏది ఉండదు, ఎవరైనా డ్రైవ్ చేసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని. ప్రతి ఒక్క అటాచ్మెంటు అడ్జస్టబుల్ ఉంది. మైలేజ్ పరంగా వచ్చేసరికి మనకి రోటావేటర్ కావచ్చు, గొర్రు గుంట కావచ్చు, వాటర్ పంప్ అటాచ్మెంట్ కావచ్చు, దేనికైనా మైలేజ్ వచ్చేసరికి
మనకి ఒక ఎకరాకు వచ్చేసి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ మధ్యలో మనకి మైలేజ్ ఇస్తుంది పెట్రోల్ వర్షన్. మనకి డీజిల్ వర్షన్ లోకి వెళ్ళి చూస్తే మనము 1 లీటర్ డీజిల్ వచ్చేసి 2 అవర్స్ వస్తాయి, అంటే 2 గంటలు మైలేజ్ ఇస్తాయి, పక్కాగా 2 గంటలు మైలేజ్ ఇస్తాయి. దీనికి ఏ అటాచ్మెంట్ అయినా యాడ్ చేసుకోండి, రోటావేటర్ కావచ్చు, ఇక్కడున్న ఏ అటాచ్మెంట్ అయినా దానితోటి మనం వర్క్ చేసుకుంటే 1 లీటర్ వచ్చేసి 2 గంటల వరకు మనకు పనిచేస్తుంది. మరి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు ఇది డైరెక్ట్గా రన్ చేసుకుంటా వెళ్ళిపో ఎట్లా వెళ్తారు? దీనికి మనం ట్రాలీ అటాచ్మెంట్ చేసుకొని, మనం ఈ అటాచ్మెంట్స్ అన్ని ట్రాలీ చేసుకొని మనం డ్రైవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంటికి మనం రన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లా కూడా మనం చేసుకోవచ్చు దీనికి ట్రాలీ పెట్టుకొని. అంటే ఒకవేళ ట్రాలీ అటాచ్మెంట్ లేకపోతే? లేకపోతే ఇంకా నడిపించుకొని వెళ్ళిపోవడమే, లేదంటే మనం అంటే దీన్ని టైర్స్ తోటి రన్ చేసుకుంటా, టైర్స్ తోటి రన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఐరన్ వీల్స్ పెట్టకూడదు కాబట్టి ఐరన్ వీల్ వాడకూడదు. అవును, ఐరన్ వీల్ వాడకుండా టైర్స్ మార్చుకొని మనం డ్రైవ్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే రన్ చేస్తూ వెళ్ళిపోవాలి, రన్ చేస్తూ వెళ్ళిపోవాలి. దీనికి ట్రాలీ ఎటువంటి ట్రాలీ ఉందండి? ఈ వీడర్కైనా, ఇక్కడ పెట్రోల్ వర్షన్ వీడర్కైనా, డీజిల్ వర్షన్ వీడర్కైనా మనకి 3.5 x 5 ఫీట్ 3.5 అడుగులు వెడల్పు, 5 అడుగులు బారతోటి ట్రాలీలు దీనికి అటాచ్మెంట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇస్తారు? కావాలంటే ఇస్తాము. బేసిక్గా అయితే మీరు అందించేవి? బేసిక్గా సాధారణంగా మనం రైతులకు ఇచ్చేవి, ప్రతి ఒక్క రైతుకి అవసరపడేవి ఇవి. మరి ఈ పవర్ వీడర్స్ అంటే ఎటువంటి పంటలకి ఉపయోగపడుతున్నాయి? ఈ డీజిల్ కానీ పెట్రోల్ వర్షన్ కానీ ఈ 2 పవర్ వీడర్స్ మనకి ఎక్కువగా మనకి పత్తి, మిర్చి, లేదంటే కూరగాయలు ఏదైనా కావచ్చు, పొగాకు కావచ్చు, అరటి కావచ్చు, జామ తోట కావచ్చు, ఆర్గానిక్ ఏది వేసుకున్నా కానీ మల్టీపర్పస్గా వాడుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ వీటిల్లో ఈ వీడర్స్ అనేది మినిమం చిన్న అచ్చు దగ్గర నుంచి, అంటే డిస్టెన్స్ ఒక అనేది పెడతారు కొంతమంది, కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని మెజర్మెంట్లు పెడతారు, కొన్ని కొలతలతో పెడతారు. పత్తి ఒక్కో చోట ఒక రకంగా ఉంటుంది, మరో చోట ఇంకొక రకంగా ఉంటుంది. ఆ విధంగా అనుకూలంగా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ప్రతి పైరులోకి మనకి సెట్ అవుతుంది. మీరు చెప్తున్న మాటలను బట్టి ఇవి మేజర్గా ఈ మెట్ట పంటలు లేదంటే హార్టికల్చర్ క్రాప్స్ అవునండి ఉపయోగపడేలా కనిపిస్తుంది. అవునండి. మరి అంటే మాగాడి నేలలకి అంటే వరిచాలకి ఉపయోగపడే అటాచ్మెంట్స్ ఏమి లేవండి? ఉన్నాయండి, వరిచాలకు కూడా ఉన్నాయి, మన కలుపు తీసేవి ఉన్నాయి, దమ్ము చేసేవి ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇవ్వండి మీరు అడిగిన మాగాడికి సంబంధించిన అటాచ్మెంట్స్. ఓకే, ఇవి దమ్ము వీల్ సెట్ అండి. ఇవి ఇది 1 ఫీట్ 2 ఫీట్, ఇది 2 ఫీట్ అంటే 2 అడుగులు 2 అడుగులు 4 అడుగులు దమ్ము చేసుకుంటా, మాగాడిలో దమ్ము చేసుకుంటా అయిపోద్ది. అది మనకి డీజిల్ వర్షన్ కావచ్చు, పెట్రోల్ వర్షన్ కావచ్చు, ఈ 2 పవర్ వీడర్స్కి వాడతారు. దమ్ము చేసుకున్న తర్వాత, నాటు వేసిన తర్వాత మనకి వైర్ పైరులో ఇది కలుపు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. మొత్తం 5 రో ఇది, ఈ 5 రో 1, 2, 3, 4, 5 మొత్తం 5 సార్లలో మనకి కలుపు తొలగించుకోవడానికి. మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి పెట్రోల్ వర్షన్కి మాత్రమే ఇది పనిచేస్తుంది అండి. డీజిల్ వర్షన్ అయితే వెయిట్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్రోల్ వర్షన్ బాగా పనిచేస్తుంది. ఇది మనము ఒకసారి వరిచేలో నడిపిన తర్వాత మనకి కలుపు అంతా పోయింది. కలుపు పోయిన తర్వాత మనకి దిబ్బు ఎక్కువగా, దిబ్బు చేయటం బాగా ఎక్కువగా మనకి స్టార్ట్ అవుద్ది అనమాట. అందుకు మనం దీన్ని ఉపయోగిస్తాము. కలుపు పోవడానికి మనం థిక్నెస్, ఇవన్నీ టెంపర్ ముక్కలు, ఇవి మంచి హై క్వాలిటీ, ఎక్కడ ఇవి బెండ్ అయ్యేది కాదు, ఎలాంటి సాయిలు ఎలాంటి ఏరియాలోనైనా పనిచేస్తుంది ఇవి. ఇవి ఇంకోటి ఏంటంటే మనకి ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఈ బోల్ట్ ద్వారా ఇవి మనం జరుపుకోవచ్చు, పెంచుకోవచ్చు, మనకున్న సైజు మార్చుకోవచ్చు, మార్చుకోవచ్చు, ఇవన్నీ మార్చుకోవచ్చు, ఇవన్నీ అడ్జస్టబుల్ అన్నమాట. మరి ఆ సెంటర్లో అటాచ్మెంట్ ఏంటండి? ఈ సెంటర్ వచ్చేసి మనకి మిషనరీ డెప్త్ లోతు పోకుండా మనకి సపోర్ట్ అండి. ఇది ఇది కూడా మనకి ఒక లైన్లో వచ్చేసింది అనమాట. ఇది కూడా ఒక కలుపు తీసేది, ఇది కూడా ఒక లైన్లో. ఈ 4 లైన్స్లో వెళ్తే ఇది సెంటర్ పాయింట్ లైన్లో వస్తుంది. ఇది ఇది మనకి డెప్త్ అంటే లోతు వెళ్ళకుండా, బ్యాక్ సైడ్ గీత పడకుండా మనకి కలుపు మొత్తం తొలగిస్తుంది అనమాట. ఈ వీలు కూడా మొత్తం 5 రో ప్యాడీ 5 రో అంటారు దీన్ని, కలుపు తొలగించేది. ఇంకా మన దగ్గర అడిషనల్ అటాచ్మెంట్స్ ఇంకా ఏమున్నాయండి? ఇంకా మన దగ్గర ఇప్పుడు ఇది రౌండ్ డ్రిగ్గర్ అంటారండి. ఈ రౌండ్ డ్రిగ్గర్ అనేది మనం పెట్రోల్ వర్షన్కి కానీ డీజిల్ వర్షన్కి కానీ తగిలిచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి మట్టి అంతా సైడ్కి నెట్టేసిద్ది అనమాట. మట్టి అంతా సైడ్కి నెట్టేసిద్ది మనకి 1 ఫీట్ వరకు మనకి మట్టి సైడ్కి నెట్టేసిద్ది. బాగా థిక్నెస్ తోటి హెవీగా మనము
డీజిల్ వర్షన్ కానీ పెట్రోల్ వర్షన్ కానీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు దీన్ని. లేదు దీనికి కొంచెం లెంత్ పొడుగు కావాలనుకున్నా కానీ మీరు ఆర్డర్స్ మీద మేము చేసి ఇవ్వగలుగుతాం. మేము ఈ డిగ్గర్ని ఎటువంటి పనులకు ఉపయోగిస్తున్నారు, ఏ పొలాల్లో ఉపయోగిస్తున్నారు? పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, లేదంటే కూరగాయలు కావచ్చు, దుక్కుల్లో కావచ్చు, కాలువలు వేసుకోవడానికి, మనకి కాలువలాగా రావడానికి ఎక్కువగా దీన్ని వాడతారండి. మిషనరీకి ఎక్కువ లోడ్ పట్టదు, ఇది వాడటం వల్ల చాలా ఈజీగా సింపుల్గా వర్క్ పని జరుగుతుంది. అలాగనే ఇక్కడ మనం చూస్తే ఒకసారి గ్రాస్ కటింగ్ అండి, పవర్ బ్యాటరీకి అటాచ్మెంట్ పెట్రోల్ వర్షన్ కానీ డీజిల్ వర్షన్ కానీ గ్రాస్ కటింగ్. ఇక్కడ బాగా షార్ప్నెస్ ఉంటుంది, ఇక్కడ మనకి క్రాస్గా ఈ షార్ప్నెస్ రన్నింగ్లో ఇంకా మనకి షార్ప్ పెరిగింది, ఇది ఎక్కువగా పదును పెరుగుతుంది మనకి రన్నింగ్లో. ఈ ఇది వాడటం వల్ల ఆ నేల అయితే కట్టు కాదు, ఓన్లీ గడ్డి వరకు కట్ అవుతుంది. ఎక్కువగా జామ తోటలు, కొబ్బరి తోటలు, ఎక్కువగా తోటల్లో గడ్డి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది వాడటం వల్ల గడ్డి ఒడికి కట్ అవుతుంది, దానికి ఎక్కువగా మనం వాడతాం దీన్ని, ఈ వెల్స్ని. ఇది మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు. ఇది ప్రజెంట్ వచ్చేసి ఇది 15 inches ఇది, ఇది మొత్తం కలిపి 15-30 inches 2.5 వస్తుంది. మిషన్తో తగిలిస్తే పెంచుకోవచ్చు ఇవి కూడా. ఇది ప్లవ్ సెట్ అండి, ఇది నాగలు, సింగిల్ నాగలు అంటారు. ఇది వన్ సైడ్ నాగలు, ఇది డీజిల్ వర్షన్కి కానీ పెట్రోల్ వర్షన్కి కానీ సింగిల్ నాగలు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బురదలో కానీ మెటల్లో కానీ దీన్ని వాడుకోవచ్చు. అలాగే సింగిల్ రోటావేటర్ సెట్, సింగిల్ రోటావేటర్ సెట్ ఇది ఎక్కువగా పొగాకుల్లోకి అంటే డిస్టెన్స్ తక్కువగా, కొలతలు బాగా వెడల్పు చాలా తక్కువగా పెట్టి రోటావేటర్ వాడుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది చాలా వెడల్పు తక్కువగా ఉంటుంది. ఇది మార్కెట్లో దొరకవు ఇవి, ఇది మనమే సొంతగా డిజైన్ చేసాము ఇవి. ఇక్కడ మనకి కనిపిస్తుంది వాటర్ పంప్ అండి ఇది. ఈ వాటర్ పంప్ అనేది ఉషా కంపెనీది, ఉషా కంపెనీది మనకి వాటర్ పంప్. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి, బ్రాండెడ్ ఐటమ్ చాలా ఉండి. రాజకోటి ఉంది, ఉషా ఉన్నది. మనకి 3x3 వస్తుందండి, 3 అంగుళాల పంపు, సెక్షన్ 3 అవుట్ ఇన్ 2 3 3 వస్తుంది. ఈ అటాచ్మెంట్ డీజిల్ వర్షన్కి కానీ పెట్రోల్ వర్షన్కి కానీ బ్యాక్ సైడ్ పీటీఓ సాఫ్ట్కి ఇది కనెక్షన్ చేస్తాము. ఇక్కడ మనం పిన్ వేసుకోవచ్చు ఈజీగా, దానికి పవర్ బ్యాటరీకి అటాచ్మెంట్ ఇది సపరేట్గా. ఇది దీని కాస్టు సపరేట్గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క బ్యాటరీకి అటాచ్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఈ పంప్ అనేది మనకి మనం వాడుతున్నప్పుడు మైలేజ్ వస్తుంది ఒకటి, ఇంజిన్ చాలా స్లోలో ఉన్నప్పుడు కూడా వాటర్ ఫుల్గా మనకి ఇస్తుంది. కాలువల్లో కానీ, బాయిల్లో నుంచి కానీ, లేదంటే వాగులు ఏదైనా చిన్న చిన్న కుంటలో నుంచి కానీ వాటర్ మనం బయటికి తెచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకి సిట్టింగ్ అటాచ్మెంట్ అండి. సిట్టింగ్ అటాచ్మెంట్ అనేది మనము దీంతో ఒక 9 HP పవర్ వేడర్ కావచ్చు, 7.5 HP డీజిల్ పవర్ వేడర్ కావచ్చు, 10 HP పవర్ వేడర్ కావచ్చు, అలాంటి వాటికి సిట్టింగ్ అటాచ్మెంట్. ఇది ఎక్కువగా మనము డిస్టెన్స్ ఎక్కువగా, లేదంటే బొప్పాయి, కంది, ఎక్కువగా ఏదైతే కొలతలు ఎక్కువగా ఉంటాయో, పట్టెలు వెడల్పు ఎక్కువగా ఉంటాయో, అలాంటి వాటికి మనం దీన్ని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కూర్చొని మనము గుట్టకు దొలుకోవచ్చు, కూర్చొని మనము ఆ గొర్రు సెట్ చేసుకోవచ్చు, 3 పాయింట్లు గొర్రు పాయింట్లు బోదేసుకోవచ్చు. అన్ని సిట్టింగ్ వర్కింగ్కి మనము దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీ అండి, దీన్ని మనం వర్క్ చేసుకోవడం చాలా ఈజీ. బ్యాక్ సైడ్ ఈ పిన్ను తగిలిస్తాము, పిన్ను తగిలిచ్చేసి మనకి రోడ్డు మీద వచ్చేటప్పుడు ఇట్లా ఉంటుంది, ఈజీగా మనకి ఇట్లా డౌన్ చేసుకోవచ్చు, ఓకే అప్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు మీరు చెప్పిన అటాచ్మెంట్స్ మొత్తం దీనికి అటాచ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. మిషనరీకి రోటావేటర్ వాడుకుంటా దీనికి బ్యాక్ సైడ్ గుంటకేసుకోవచ్చు, ఈజీగా బాగుంటుందండి. ఇది మరొక అటాచ్మెంట్ అండి. ఇది ఇది పెట్రోల్ వర్షన్కి కానీ డీజిల్ వర్షన్కి కానీ ఏ వేడర్కైనా మార్కెట్లో దొరికి ఏ వేడర్కైనా మా దగ్గర ఉన్న వేడర్లకైనా సీడ్ డ్రిల్లర్ అంటే ఆల్ సీడ్ డ్రిల్లర్ దీంట్లో మనకి ఏ ఇత్తనమైన ఎదబెట్టుకోవచ్చు, ఏ ఇత్తనమైన మనము భూమిలో పెట్టుకోవడానికి ఈజీగా. ఈ ఇత్తనానికి సంబంధించిన ఆ వీల్స్లు ఉన్నాయి ఇక్కడ, ఒక 7 రకాల వీల్స్లు ఉన్నాయి, 7-8 రకాలు. ఇవి మనము మార్చుకోవచ్చు, ఈ బాక్స్లోనే మార్చుకోవచ్చు. అడ్జస్టబుల్ కూడా ఉంది దీనికి, పాయింట్ 3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది దీనికి. మనకు తగినటువంటి డిస్టెన్స్ తోటి మనం ఇత్తనం పెట్టుకోవడం జరుగుతుంది. మనం తీసుకున్న విత్తనాన్ని బట్టి ఈ వీళ్ళు అటాచ్ చేయాల్సి వస్తుంది. అవునండి, మనం ఏ ఇత్తనం అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి వరి ఇత్తనాలు పెడుతున్నారు, మినువులు పెడుతున్నారు, జొన్న పెడుతున్నారు, ఇలాంటివి
ఆ ఇథనాల్ సంబంధించిన వీలు మనము ఇందులో మార్చుకోవాలి, అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనము ఇథనం పెట్టుకోవచ్చు. అంటే ప్రెసెంట్ అయితే అంటే ఇప్పుడు ఏ వీలు దేనికి అనేది ఇక్కడ లేబులింగ్ ఏం లేదు. అంటే మీరు కస్టమర్కి ఇచ్చేటప్పుడు దీనిపైన వాళ్ళకి కొద్దిగా గైడ్ చేసే విధంగా ఏమైనా లేబులింగ్ చేస్తాం. మనం దీనికి షార్ట్ వీడియో ఒకటి అనేది వాళ్ళకి పెడతామండి. వీడియోలో మనం చెప్తాం వాళ్ళకి ఏ ఇథనానికి ఏది వాడుకోవాలనేది, వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. నెంబరింగ్ కానీ నెంబరింగ్ దీని మీద ఆల్రెడీ వీల్ మీద ఉంటదండి నెంబరింగ్. ఇది వచ్చేసి 3 ఇంచెస్ కు ఒక మొక్క ఒక ఇతనం పడుతుంది. ఓకే, అలాగే ఒక్కొక్క వీల్ కి ఒక్కొక్క మెజర్మెంట్ అనేది ఉంది. 4 ఇంచెస్ కి ఒక ఇతనం పడుతుంది. ఈ వీల్ మీద ఒక మెజర్మెంట్ కొలత అనేది ఉంది. ఆ నెంబర్ని బట్టి మనకి ఇతనం. ఇది వచ్చేసి సీడ్ డ్రిల్లర్ ఆల్ సీడ్ డ్రిల్లర్. ఓకే, ఏ విత్తనమైనా నాటుకోవడానికి ఏ విత్తనమైనా మనం వేసుకోవచ్చు ఈజీగా. మీ దగ్గర ఉన్న పవర్ వేడర్స్ బేసిక్ అటాచ్మెంట్స్తో ఎంత ధర, మళ్ళీ మీరు తర్వాత చెప్పిన అడిషనల్ అటాచ్మెంట్స్ ప్రైసెస్ ఒకసారి చెప్పండి. ఇది హోండా 7 HP పెట్రోల్ వర్షన్కి ఈ అటాచ్మెంట్స్ అన్ని కలిపి 76,000 పడుతుందండి. పెట్రోల్ వర్షన్ వారంటీ ఉంటుంది, దీనికి టూల్ కిట్ వస్తుంది, ఈ అటాచ్మెంట్స్ అన్ని కలిపి దీనికి వస్తాయి. అలాగే డీజిల్ వర్షన్ గ్రీవ్స్ క్రాంప్టన్ గ్రీవ్స్. ఈ ఇంజిన్ వచ్చేసి సెకండ్ క్వాలిటీ, అంటే మనకి సెకండ్ హ్యాండ్ ఇంజిన్, ఫుల్ బోర్ ఫుల్ కండిషనల్ చేసి 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాము దానికి కూడా. లేదు మాకు 5 HP అయినా 7 HP అయినా 7.5 HP అయినా మనకు కొత్త పీస్ కావాలనుకుంటే కొత్త పీస్ తోటి మేము తయారు చేసి ఇవ్వగలుగుతాం. మేము దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 62,000 అటాచ్మెంట్స్ తోటి ఇది ఇస్తున్నాము. ఓకే అండి. అంటే మరి మీరు అడిషనల్గా చెప్పిన ఈ ప్యాడీలో ఉపయోగించేవి అలానే సీడ్ డ్రిల్లర్స్ కాస్ట్ ఒకసారి చెప్పండి. సీడ్ డ్రిల్లర్ కాస్ట్ వచ్చేసి 22,000 పడుతుందండి. 22,000 మనకి సీడ్ డ్రిల్లర్ అటాచ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, మరి ఇంతకుముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన అటాచ్మెంట్స్ ఒకసారి చెప్పండి. మనకి దమ్ము వీల్ సెట్ వచ్చేసి మనకి 6,000 పడుతుంది సార్. దమ్ము వీల్ సెట్ మనకి ఏ వీడర్కైనా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. 6,000 చాలా తక్కువ ప్రైజ్లోనే 6,000 దమ్ సెట్ వస్తుంది. అలాగే మనకి ఫయోరో ప్యాడీ ఫయోరో అని మనకి కలుపు తీసేది, అది 12,000 పడుతుంది. అది సెట్ దానికి అడ్జస్టబుల్ ఉంది. అలాగే రౌండ్ ట్రిగ్గర్ వచ్చేసి మనకి 5,500 పడుతుంది. ఈ కలుపు తీసే గ్రాస్ కటింగ్ వీల్స్ వచ్చేసి మనకి 5,500 పడుతుంది. అలాగే మనకి సింగిల్ రోటావేటర్ బ్లేడ్ సెట్ వచ్చేసి 2,500 పడుతుంది. అలాగే వాటర్ పంప్ వచ్చేసి 9,500 పడుతుంది. మనకి సిట్టింగ్ అటాచ్మెంట్ 9 HP సిట్టింగ్ అటాచ్మెంట్ వచ్చేసి మనకి 12,500 పడుతుంది. దానికి ఓన్లీ గుంటకి సెట్ మాత్రమే వస్తుంది. ఆ కల్టివేటర్ అంటే గురు పాయింట్లు కానీ బోది కానీ ఈ అటాచ్మెంట్స్ పెరిగే కొద్దీ మన కాస్ట్ రేట్ అనేది మారుతుంది. అంటే ఆ రైతు వారి అవసరాలను బట్టి లేదంటే ఆ వారి యొక్క పంటలను బట్టి అటాచ్మెంట్స్ తీసుకెళ్తారు. అవునండి. మరి ఇప్పుడు మీ పవర్ వేడర్స్ అంటే ఏ ఏరియాస్కి వెళ్తున్నాయి ఎక్కువగా? ఇప్పుడు మనకి గత 2016 నుంచి ఉన్నటువంటి మోడల్స్ వేరు, ఇప్పుడున్న మోడల్ చాలా అప్డేట్ అయిన న్యూ మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు చాలా ఫీచర్స్ ఉన్న మోడల్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడున్నవి మనకి తెలంగాణ నుంచి ఆంధ్ర కావచ్చు, తమిళనాడు, మన ఇండియన్ వైజ్గా ప్రతి చోటకి మనకి ఈ వేడర్స్ని సప్లై చేయడం జరుగుతుంది. అది ఆన్లైన్లో కావచ్చు లేదంటే మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, ఆన్లైన్లో ట్రాన్స్పోర్ట్ ద్వారా మనము ఈ వెహికల్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం రైతులకి. ఈ పవర్ వేడర్స్కి సంబంధించి సర్వీస్ ఎంతవరకు ఇస్తున్నారు మీరు? 1 ఇయర్ వారంటీ మనకి ఇక్కడ. అవును సార్, అవును. మీరు ఈ పెట్రోల్ వర్షన్ 7 HP వచ్చేసి 1 ఇయర్ వారంటీ ఉంటుందండి. అది గేర్ బాక్స్ కావచ్చు, ఇంజిన్ కావచ్చు. డీజిల్ వర్షన్ అయినా సరే, అది గేర్ బాక్స్ అయినా ఇంజిన్ అయినా ప్రతి ఒక్కదానికి 1 ఇయర్ వారంటీ అనేది ఉంటుంది. మీకు అర్థం కానివి మేము వీడియో ద్వారా మీకు అడ్జస్టబుల్ అనేది మేము చెప్పడం జరుగుతుంది. అది చాలా ఈజీ ప్రాసెస్. పెద్దగా రిపేర్స్ అంటూ ఏమి లేవండి, పెద్దగా రిపేర్స్ ఏమి లేవు. ఇప్పటి వరకు మేము రైతులకు చాలా పీసెస్ ఇచ్చాము, రైతుల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. మా దగ్గరికి రాకుండగానే నమ్మకంతో చాలామంది రైతులు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నటువంటి వారికి మేము ఇక్కడ డీజిల్ పోసి ఆ గేర్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ వేసి ట్రయల్స్ డెమో వేసి అన్ని అసెంబ్లింగ్ చేసి ఇక్కడ మనం ట్రయల్ చేసి అన్ని పర్ఫెక్ట్ చేసిన తర్వాత వారు ఎక్కడ కూడా రెంచులు పెట్టి బిగించే పని లేకుండా ఈజీగా వర్క్ చేసుకోవడానికి అలాగే మనం ప్యాక్ చేసి లాంగ్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాం ప్రజెంట్. ఓకే అశోక్ గారు, అంటే మీరు డిజైన్ చేసి తయారు చేసిన ఈ పవర్ వేడర్స్ అంటే చాలా విధాలుగా చాలా రకాలుగా ఉపయోగకరంగా కనిపిస్తున్నాయి. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
నమస్తే అండి. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాన్న శ్రీనివాసరావు అండి, కనుపర్రు విలేజ్, నాదెండ్ల మండలం, పల్నాడు డిస్టిక్. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం అన్నారు, మరి వ్యవసాయంలో ఎటువంటి పంటలు వేస్తుంటారు? పత్తి, మిర్చి, కంది. మేము అశోక్ గారి దగ్గర పోరాట తీసుకున్నాం సార్. 10 ఎకరాల వరకు సేద్యం ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం. అంటే మనుషుల సపోర్ట్ ఎక్కువ లేకపోయినా, కూలీల సమస్య ఉన్నా కానీ ఇవి మిషనరీ ఉంటే మీరు చేసుకోగలరు? ఇద్దరు ముగ్గురుతో కంప్లీట్గా పని అయిపోతుంది కలుపు. మీరు తీసుకుని ఎంతకాలం అయింది? మేము తీసుకుని 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మన అబ్బాయి కంప్లీట్గా చేసి పెడతాడు. మనకి పలాంది అంటే వచ్చి ఎంబడే చేసిపోతున్నాడు. ఇంతవరకు ప్రాబ్లం అనేది లేదు మిషన్ మీద. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు నరసింహారావు, బోయపాటి, ఎందుకపోలం, మండలం వస్తాను, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా. మీరు వ్యవసాయంలో ఏ పంటలు వేస్తుంటారు? మేము మిర్చిను పత్తి. మేము ఓన్లీ మిర్చికే వాడాము ఆల్రెడీ. మీరు తీసుకున్న 4 సంవత్సరాలు? 4 సంవత్సరాలు. మీకు ఎలా ఉంది మీ పవర్ రేట్? బాగానే ఉందండి. మీరు తీసుకుంది డీజిల్ వర్షన్ పెట్రోల్? పెట్రోల్ వర్షన్. మరి మీరండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మొప్పాళ్ళ మండలం, గుంటూరు జిల్లా. మేము 3 ఏళ్ళు అయింది తీసుకొని, బాగానే ఉంది. మిర్చి పత్తిలో వాడుతున్నాం. ఏమైనా ఇబ్బందులు అనిపించినాయా? చిన్న చిన్న వచ్చే, చిన్న చిన్న ఏదైనా రిపేర్స్ వస్తే క్లియర్ అయితే ఫోన్ చేస్తే చెప్తారు, అక్కడనే చేసుకుంటున్నాం. బాగా నాకు ఒకటి కూర్చొని తోలాలనే ఉద్దేశమే, ఇప్పుడు మళ్ళీ తను తయారు చేయమని ప్రోత్సాహం మీద వచ్చాను అన్నమాట. పవర్ వేటర్కి మీరు కూర్చొని గొర్రు గొర్రు సిస్టమ్ మీద కూర్చొని తోలాలి నేను, నడిచే పని లేకుండా అని ఆ ఉద్దేశమే చేయమని చేద్దామని వచ్చాను. ఓకే అండి. అదే మీరు ప్రత్యేకంగా మీరు సమయాన్ని వెచ్చించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎంత దూరం వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.